గుంటూరు జిల్లా పొన్నూరులోని పలు గ్రామాల్లో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తానని ఊరి పెద్దలు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎస్పీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తులు. ఎన్నికల సంఘం వచ్చిన తర్వాత వాటి పరిధిలోకి వారికి సానుకూలంగా, వారికి అనుకూలంగా ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారంగా కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటుంది. అయితే రాగద్వేషాలు లేని సమాజం కాదు కనుక డీజీపీ మీద వారు వీరు కంప్లైంట్ చేస్తుంటే తర్వాత సీనియర్స్గా ఉన్నవారిని, ప్యానల్లో ఉన్న వ్యక్తుల్ని వారు నియమించి ఉంటారు తప్ప దీనిలో వారిని మార్చడంలో ఒక నీతి లేదు, మార్చకపోవడం ఒక నీతి ఉందని నేను అనుకోవడం. వాస్తవంగా చెప్పాలంటే ఒక గ్రామం మిగిలి ఉంది. వడ్లమూడి గ్రామం ముగిస్తే నియోజకవర్గంలో ప్రతి ఊరు ప్రతి సందు తిరిగాను. గడప గడపకు వెళ్ళే ఎక్కలేదు కానీ ప్రతి సందు ఉంది, అన్నీ తిరిగి చేశాను. వాస్తవం చెబుతున్నా, నేను అంతరాత్మలో నుంచి వచ్చే నిజాన్ని, నా ప్రచారం ప్రచారంగా లేదు, విజయోత్సవ ర్యాలీలాగా ఉంది. ఇప్పుడు ఈ మంచాల గ్రామంలో చూడండి, వస్తే ఎక్కువమంది ప్రజానీకం షాళ్ళు కప్పటం, దండలేయడం, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టించడం, ఇదంతా ఎన్నికల ప్రచారం లాగా లేదు, ఇదంతా గెలిచిన తర్వాత ఉండే విజయోత్సవ ర్యాలీలాగా ఉంది.